తాండూరు పట్టణ ప్రజలకు తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి అందరూ కూడా క్షేమంగా ఉండాలి థాంక్యూ మీకు పదే పదే చెప్పడం జరిగింది మరి కరోనా చాలా విజృంభించడం వల్ల చేయి దాటిపోవడం వల్ల ప్రభుత్వం ఫస్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది నైట్ కర్ఫ్యూ పెట్టడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు దీంట్లో క్లారిటీ ఉండాలి పబ్లిక్ కూడా క్లారిటీ ఉండాలి ఇందులో 8 గంటలకు అన్ని షాపులు బంద్ కావాలి 8 గంటలకు అన్ని షాపులు బంద్ కావాలి 9 గంటల నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా బయట తిరగవద్దు 9 గంటల నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా బయట తిరగవద్దు అందరూ కూడా ఇళ్ళలోనే ఉండాలి ఇళ్ళల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటా శానిటైజర్ వాడుకుంటా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వయలేషన్స్ గనుక ఎవరైనా చేస్తే మాత్రం కేసులు పెట్టబడతాయి అదే విధంగా మీరు ఫస్ట్ లాక్ డౌన్ లో చూశారు మరి మా చేతికి పని చెప్పడం జరుగుతది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్క్యూజ్ లేదు తాండూర్ని కాపాడడంలో భాగంగా మేము అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాల్సి వస్తది ప్రజలందరూ కూడా సహకరించాలి మా చేయితోని మీరు ఏవి కూడా తినొద్దు దయచేసి అందరూ కూడా టైం టు టైం ఫాలో కావాలి 8 కి ఆల్ షాప్స్ బంద్ కావాలి మళ్ళా ఎటువంటి ఎక్స్క్యూజన్ అడగబాకండి పైసా ఇంపార్టెంట్ కాదు ప్రాణం ఇంపార్టెంట్ ప్రాణం పోతే రాదు పైసా పోతే వస్తది అదే విధంగా 9 గంటలకి ఏ వ్యక్తి కూడా కనపడొద్దు 10 నిమిషాల దక్కు 9 ఇంటికి అందరి ఇళ్ళల్లోకి చేరుకోవాలి 10 నిమిషాల దక్కు 9 ఇంటికి అందరి ఇళ్ళల్లోకి చేరుకోవాలి 8 ఇంటికి ఆల్ షాప్స్ మూయించడానికి ఒక సైరన్ కూడా వేస్తాం మీకు కూడా ఐడియా ఉంటది మీరందరూ చదువుకున్నోళ్ళైతే సైరన్ తోని పని లేదు చదువుకోని వాళ్ళకి సైరన్ వేస్తాం కాబట్టి సైరన్ అనేది మ్యాండేటరీ కాదు సార్ మీరు సైరన్ లేదు కాబట్టి సార్ నడిపించిన సార్ అంటే కాదు 8 గంటలకు అన్ని షాపులు కూడా బంద్ కావాలి 9 గంటలకు ఏ ఒక్క వ్యక్తి కూడా కనపడదు దయచేసి మళ్ళా ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి పండగల పేరు పెట్టి ఆ పేరు పెట్టి అంటే ఎక్స్క్యూజ్ లేదు ఎందుకంటే ఇది కరోనా ప్రాణానికి సంబంధించింది ప్రాణం పోతే మళ్ళా రాదు ప్రాణాన్ని కాపాడే దాంట్లో నేను కొంచెం కరెక్ట్గానే ఉంటా మీ అందరికీ కూడా తెలుసు మన తాండూరుని కాపాడుకునే దాంట్లో భాగంగా మీరందరూ సహకరించాలి మన మీడియా మిత్రులందరూ కూడా మంచిగా సహకరిస్తారు సహకరించాలి మీ అందరి సహకారంతోని మళ్ళొకసారి కూడా తాండూరుని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మా చేతికి పని పెట్టొద్దు మీరు ఈ టైంలో ఇన్ టైంలో 10 నిమిషాల ముందే అన్ని కార్యక్రమాలు ముగించుకొని మరి తేటగా ఉంటే అట్లీస్ట్ కొంచెం వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నెగ్లిజెన్సీ వల్లనే ఇది ఫస్ట్ స్టెప్ రావడం జరిగింది ఇక రానున్న రోజుల్లో మరి లాక్డౌన్ కూడా పూర్తి లాక్డౌన్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరందరూ కూడా హై అలర్ట్ ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది ఫైనల్ గా చెప్తున్నా మా చేతికి పని చెప్పొద్దు ఈ అందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ ఇన్స్పెక్టర్ తాండూరు